దేశంలో కరోనా విజృంభణ విలయతాండవం చేస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందుగానే క్వారంటైన్లు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే క్వారంటైన్లో అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్య వైఖరితో క్వారంటైన్కు వచ్చినటువంటి పాజిటివ్ పేషెంట్లపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంతేకాక సరైన భోజన వసతి కల్పించక పేషెంట్లకు అవసరమయ్యే కనీస మౌలిక వస్తువులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నా సంబంధిత కర్నూలు జిల్లా అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. మరొక సైడ్ రూములు లేక ఎక్కడ ఉండాలో అర్థం కాక రోడ్లపై పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. సరైన బాత్రూం లేక వసతి లేక ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నారు. తాగునీటి సదుపాయం కూడా లేదు. రూమ్ ఉన్న చోట ఫ్యాన్ ఉండదు, ఫ్యాన్ ఉన్న చోట లైట్ ఉండదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని పేషెంట్లలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచైనా కరోనా పేషెంట్ సంబంధిత అధికారులు మమ్మల్ని పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. సార్, మేము ఇట్లా ఆధునిక క్వారంటైన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. పరిస్థితి ఏమంటే అసలు ఇక్కడేమో కలెక్టర్ గారు చెప్పారని సచివాలయం వాళ్ళేమో ఇంటికి వచ్చేసి పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయని చెప్పేసి ఒత్తిడి చేసి క్వారంటైన్ సెంటర్ పంపిస్తున్నారు. బాగానే ఉంది. ఇక్కడికి వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. అసలు ఇక్కడ వచ్చేసి ఇది దగ్గర దగ్గర ఒక అపార్ట్మెంట్ చూపించాం సార్. ఇట్లా ఇక్కడ నుంచి దగ్గర దగ్గర అంత దూరం ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా సమస్య ఉన్నా చెప్పాలంటే ఇట్లా తిరిగి అలా వెళ్లాలంటే 1 కిలోమీటర్ పడుతుంది. పేషెంట్స్ ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే ఒకటికి పసాలు తిరగమని తిరుగుతారు. పేషెంట్స్ ముసలోళ్ళు ఉన్నారు. ఏ సమస్య అంత దూరం పోయి తిరగాలంటే ఎలా తిరుగుతారు? సమస్య ఎంత ప్రాబ్లం ఉంది అసలు. అన్ని సమస్యలు ఇప్పుడు ఆమె కూర్చుంది. వాటర్ వాటర్ లేవు. అక్కడ ట్యాంక్ ఏమో తాగడానికి పెట్టారు. ఇంకోటి ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఇంకా ఫుడ్ లేదు. 9 అవుతుంది, 9:30 షుగర్ పేషెంట్స్ ఉన్నారు, ముసలాయన ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఒకసారి చూపించాను సార్. పొద్దున స్టార్టింగ్ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత అడ్మిషన్ కి ఎండలో అంతమంది ముసలోళ్ళు ఉన్నారు. యంగ్స్టర్స్ నుంచుంటాం, ఏమి ఇబ్బంది లేదు. గంట నుంచుంటాం పేషెంట్లు అయినా కానీ యంగ్స్టర్ ముసలాళ్ళు ఆల్మోస్ట్ అంతా చాలా వరకు షుగర్ పేషెంట్స్ ఉన్నారు. దగ్గర దగ్గర 1 అవర్ నుంచోబెట్టి వాళ్ళకి డీటెయిల్స్ రాసుకోవడానికి ఒక 1/2 అవర్, మళ్ళీ వాళ్ళకి కిట్ ఇవ్వడానికి 1/2 అవర్, టాబ్లెట్స్ ఇవ్వడానికి 1/2 అవర్, 1.5 అవర్ నుంచి పెట్టారు. పొద్దున ఎంతసేపు నుంచి ఉంటారు పేషెంట్స్ అంటే ఇక్కడ? ఎందుకు క్వారంటైన్ సెంటర్ ఎందుకు ఉన్నది? అందరినీ ఇంకా వాళ్ళకు ఉన్న ప్రాబ్లం పోనీ క్లియర్ అవ్వడానికి కానీ ఇక్కడ ఎట్లుందంటే గంటలు గంటలు ఎండలో నుంచి పెడితే ముసలి పోతారు, ఇక్కడే పోతారు పైకి వెళ్తారు. ఇంత దారుణం అనమాట. ఎవరు అక్కడ అయితే రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు అన్ని సమస్యలే. ఇక్కడ మధ్యాహ్నం కొంతమంది భోజనం లేదు. మధ్యాహ్నం అడిగితే అక్కడికి పోయి తీసుకోవడం, 1 కిలోమీటర్ తిరిగి వెళ్ళి ఎండలో తీసుకోవాలంటే ఎంతమంది వెళ్తారు? మధ్యాహ్నం అదే సమస్య. ఇప్పుడు ఈవినింగ్ వచ్చిన ఈవినింగ్ కూడా అదే సమస్య. ఈవినింగ్ తెచ్చారు, ఫుడ్ తెచ్చారు. దగ్గర దగ్గర 100 మందికి పైగా ఇప్పుడు అందరూ ఉన్నారు. చూపించాను సార్. వీళ్ళు దగ్గర చాలా మంది రావాలి. మనము రోగులై వచ్చింటాం. ఇక్కడ చూసే లోపల మనుషులకి ఇంకా రోగం వచ్చేసినట్లు ఉంది. అంటే క్లీన్ లేదు అసలు. ఏది ఇండియన్ వాళ్ళకి అక్కడ నుంచి తెచ్చి ఇడేస్తే ఇంకా రోగాలే ఎక్కువ వచ్చేటట్లు ఉన్నాయి. కానీ ఇంకా తీసుకుని వచ్చినా గానీ ఏమి ప్రయోజనం ఉంది? వాళ్ళు కొంచెం పట్టించుకున్నది కేర్ చేసుకుని కొంచెం మానవత్వంతో పిల్లలు అందరూ వచ్చింటారు. వాళ్ళు ఇడిచిపెట్టి ఇక్కడ మీరు చూసుకుంటారనే కదా పంపించింటారు వాళ్ళ గాని. కానీ ఇక్కడ ఏది లేదు అసలు. ఫుడ్ లేదు, నీళ్లు లేవు, ఫ్యాన్లు లేవు. అసలు ఏది అంత గలీజ్ ఉన్నాయి రూమ్లు అయితే. ఏంది అసలు సరిగ్గా లేవనా? అసలు నీళ్లు గాని దాహం వేస్తుంది గాని ఆడికి దూరం రావాలా తీసుకోవడానికి? బాత్రూమ్ లో గానీ నీళ్ళు లేవు. నీళ్ళు తాగాలంటే ఆడిపోవాలా రాత్రి పూట? అసలు వాళ్ళు ఇన్ఛార్జ్ వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ ఏం పని చేస్తుందేమో గానీ తెలియదు. గానీ ఈ ప్రజలు అల్లాకుల్లం అయిపోతున్నారు. ఇంట్లో ఉండే కొద్ది ఈడే చాలా జ్వరాలు వచ్చి చాలా ఇదైపోతున్నారు. ఇప్పుడు దాదాపు 78 మందికి మీస్ తక్కువ వచ్చింది. మేము పోయి కంప్లైంట్ చేసినాము డాక్టర్ దగ్గరికి. దాన్ని 80 90 తెప్పిస్తానని చెప్పినాను. కానీ కేవలం 20 తెప్పించి పోయి అక్కడ పారేసిపోయినారు. ఆ 20 ఎవరు తీసుకొని తినాలి? ఇప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఎవరు టాబ్లెట్ ఇచ్చినారు? ఒక్కొక్కరు 3-4 టాబ్లెట్ ఇచ్చినారు. ఇప్పుడు అన్నం లేక టాబ్లెట్ తీసుకొని రియాక్షన్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? రాత్రి కూడా డాక్టర్లు ఉంటారు అక్కడ. మాకు మా పరిస్థితి ఏమి ఇప్పుడు? ఇప్పుడు కనీసం ఆ టాబ్లెట్ తీసుకోవాలి. కనీసం కొద్దిగా ఒక 1/2 వాటర్ తాగడానికి. వాటర్ ఎవరు గట్టి కడితే వాళ్ళకి మాత్రం వదులుతారు. నేను ఎగ్జామ్ చెప్తాను. నేను 3 రోజులు వచ్చి నేను నిన్న అడిగిన నిందటి గట్టిపోతే ఈ రోజు నా రూమ్ వేనా అని వచ్చి వదలలేను.
వాళ్ళు ఇప్పుడు వచ్చారు అంత నీళ్లు తాగడానికి లేవు, నాకు తాగడానికి లేవు. పొద్దున ఒక ట్యాంకర్ వచ్చింది, పొద్దున బిందెలు పట్టుకున్నారు అందరూ, ఒక్కొక్కరు ఒక బిందె పట్టుకున్నారు. ఇప్పుడు వచ్చినా పట్టుకున్నారు, దాదాపు 400-500 మంది ఉన్నారు. రాత్రి 10 అయినా 11 అయినా నువ్వు అడ్మిషన్ చేసుకుంటావు. వాళ్ళకి రాత్రి 10 అయినా 11 అయినా మిల్స్ పెట్టాలి కదా వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ వస్తేనే ఎంటర్ చేసుకుని నువ్వు జాయిన్ చేసిన వెంటనే టాబ్లెట్ ఇస్తున్నావు, మరి వాళ్ళు ఏం తిని చేసుకోవాలా? ఇంట్లో చూస్తే ఒక గంట అర్ధ గంట కూడా 10 మంది ఎంటపడి లేపుకొస్తున్నారు. మేము నేరం చేసిన మాదిరి పోలీసు తీసుకొస్తాం, వ్యాన్ వచ్చింది మీరు వస్తారా లేకుండా మీ ఇంటికి పోలీసు తీసుకురావాలని భయపడించి తీసుకొస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళకంటే. తర్వాత రూములు పక్కనే పాములు ఉండే, నేను నిన్న పాము చూసాను ఆ రూమ్ కిందనే పెద్ద పాము. కసవు కట్టామే సాక్షి కావాలంటే ఆమెనే చూపించాను అన్న పాము చూసి ఎంతలా ఉండే. చిన్నపిల్లలు ఆడవాళ్ళు లెట్టిన ఎక్కడ పోవాలండి, అక్కడ కంపల పై కూర్చుంటారు, నీళ్ళు లేవు. వాళ్ళకి చెప్తే ఏమన్నారు, మీ రూమ్ లో పైప్ పగిలి పైన అంటారు. పైప్ పగిలి చూపిస్తారని గట్టి కలిగితే ఈ రోజు సాయంత్రం వచ్చి నిలేస్తున్నారు. తర్వాత వాళ్ళు లెట్టిన బయటకు పోవాలా, పొలాల వాళ్ళు తిరుగుతున్నారు, మీరు వచ్చేంత మాస్ రోగాలు సృష్టిస్తున్నారు అన్నారు. మమ్మల్ని కించవలసిన్నారు, అంటే మేమంతా మానవులు కాదా, రోగం వాళ్ళకి రాదా? తర్వాత మీరు తెచ్చేవాళ్ళు కదా అన్న, పక్క చేయగా మాకు పెళ్ళం పిల్లలు ఉండడా? వీళ్ళంతా పెళ్ళం పిల్లలు లేకున్నట్టు ఇక్కడ వచ్చినాం మేము. వాళ్ళు కూడా పెళ్ళం పిల్లలు ఉండడం, మాకు పెళ్ళం కూడా, మేము కూడా బాగా అయిపోవాలని ఉంటారు కదా. వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం వల్ల మా పేషెంట్ కదా, పక్క జరగడానికి మా పెండ్లం పిల్లలు ఉండదని ఆయన డైరెక్టర్ అన్న ఏమని తప్పన్నా అంటాడు పెడతాడు. మరి లేదా నీకొక్కరికే పెండ్లం పిల్లలు మాకంతా లేదు, మేము సంసారం లేక మేము సన్నాసి వచ్చి సచ్చిపోవడానికి వచ్చామని చెప్పినాం మనం. ఇది పరిస్థితి ఆడవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళ జగ్గు తీసుకుపోతాం, మగవాళ్ళు జగ్గు తీసుకొని బయట పోయి అన్న కూర్చుంటాము. ఆడవాళ్ళు ఎక్కడ పోతారు? ఇచ్చినారు అంతే.